కళ్ళు పడాలగాని గుడి బడి దేనిని విడిచిపెట్టరు. విశాఖలో ఎప్పటి నుంచో ఇదే తంతు నడుస్తోంది. అధికారుల సహకారంతో 3 పూలు 6 కాయలుగా కబ్జాలైపోతున్నాయి, అవి కూడా లీగల్ గానే. ఇప్పుడు ఆ కష్టం విశాఖలోని డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ కళాశాలకు వచ్చింది. డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ కళాశాల విశాఖలోని ఈ కాలేజీలో చదువుకుని ఎంతో మంది ప్రముఖులయ్యారు. నగరంలోనే కాదు, ఉత్తరాంధ్రలోనే ఈ కాలేజీకు ఓ ప్రత్యేకత ఉంది. 1968లో విశాఖ వ్యాలీలో ఏర్పడింది ఈ కాలేజ్. 1980లో దాదాపు 7 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించివ్వడంతో కాలేజీ మద్దెలపాలెంకు తరలి వెళ్లింది. చాలా ఏళ్ల పాటు స్థలం కాలేజీ యాజమాన్యం అధీనంలోనే ఉండేది. అయితే విశాఖ నగరం పెరగడంతో కాలేజీ చుట్టుపక్కల ఆక్రమణలు పెరిగాయి. క్రమంగా స్థలం కూడా కుచించుకుపోయింది. ఒకప్పుడు విఎస్ కృష్ణ కాలేజీని ఆనుకుని హాస్టల్ ఉండేది, అయితే హాస్టల్ను నిర్వహించలేక వదిలేశారు. విఎస్ కృష్ణ కళాశాల స్థలంపై కొంతమంది కబ్జారాయిళ్ల కళ్ళు పడ్డాయి. అప్పట్లో భూసేకరణ చేసినప్పుడు పరిహారం అందలేదని కొంతమంది, ఈ స్థలాన్ని తమ తాత తండ్రులు తమకు రాసిచ్చారని మరికొందరు డాక్యుమెంట్లు తయారు చేసుకుని కోర్టులో వేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరుగా కాలేజీ స్థలాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. కాలేజ్ మెయిన్ గేట్ ఎదుట 450 గజాల స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దానిని కృష్ణా కాలేజ్ ప్రిన్సిపల్ గాని ప్రభుత్వ అధికారులు కాని సవాల్ చేయని నేపథ్యంలో సదరు వ్యక్తికి ఆ స్థలం దక్కింది. అక్కడిప్పుడు నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. మరోవైపు వెల్ఫేర్ గ్రూప్ 550 గజాల స్థలాన్ని ఆక్రమించి అపార్ట్మెంట్ను నిర్మించేసింది. ఇప్పుడు కాలేజ్ ముఖద్వారం పక్కనే 8 సెంట్ల స్థలం తమదంటూ ఉన్న గోడను పగలగొట్టి కబ్జారాయిళ్లు గోడను కట్టేశారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్ ప్రశ్నించట్లేదు. సరికదా, ఆ స్థలం అవతల వారిదేనంటూ సమాధానం చెప్తున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించడమే కాదు, రూమ్లోకి వెళ్లి గడి పెట్టుకున్నారంటే కబ్జారాయిళ్లకు కళాశాల అధికారులు ఎలా సహకరిస్తున్నారో అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే కబ్జా చేసిన వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, 5 లాక్స్ వరకు తీసుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి అది డబ్బులు తీసుకున్నారు ఆక్రమణలకు గురవుతున్న స్థలాన్ని కాలేజ్ యాజమాన్యం పరిరక్షించాలంటూ సిపిఎం ఎస్ఎఫ్ఐ నేతలతో పాటు పూర్వ విద్యార్థులు నిరసనకు దిగారు, ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రియల్టర్లు కబ్జారాయిళ్లు దొంగ డాక్యుమెంట్లతో కాలేజ్ స్థలాన్ని ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని పూర్వ విద్యార్థులు మండిపడుతున్నారు. కృష్ణా కాలేజ్ స్థల పరిరక్షణకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పోరుబాట పడతామన్నారు కమ్యూనిస్ట్ నేతలు. ఈ ఏకైక ప్రభుత్వ కళాశాలకు సంబంధించి స్థలాన్ని పరిరక్షించి అట్లాగే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ రకంగా న్యాయం చేయకుండా ఈరోజు కబ్జాలకు గురవుతా ఉంటే ప్రేక్షకపాత్ర నిర్వహించడం సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది చదువుకున్నారు. ఈరోజు తెలుగుదేశం ఉపనాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు మా సీనియర్ బ్యాచ్గా ఉన్నారు. అట్లాగే ఈ బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ గారు మా జూనియర్గా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారు. దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. అట్లాగే ఇంత కబ్జా జరుగుతుంటే జిల్లా కలెక్టర్ అట్లాగే రెవెన్యూ అధికారులు కూడా జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా దీని రికార్డులు కూడా తారుమారు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. కాలేజీ గ్రౌండ్ని, కాలేజీలో ఉండే ఖాళీ స్థలాలని, క్రీడా స్థలాలని అన్నీ కూడా ఆక్రమించాలని చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పుడో ఎవరికో ఒకరికి నష్టపరిహారం అందలేని వాళ్ళు, అలాగే నష్టపరిహారం అప్పుడు అంగీకరించక తీసుకోకపోయిన వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు తీసుకొని ఈ రోజున కోర్టులకు వెళ్ళి స్థలం మాదే అని చెప్పేసి తప్పుడు డాక్యుమెంట్ సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా మా తాలూకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది గవర్నమెంట్ కాలేజీ, దీని స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని, కృష్ణా కాలేజ్ యాజమాన్యాన్ని. కానీ ఇంత ఓపెన్గా కృష్ణా కాలేజ్ ఎంట్రెన్స్ సింహద్వారంలోనే లక్షల ఖరీదు చేస్తున్న స్థలాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడం అనేది సమంజసం కాదు. నిజంగా వాళ్ళదే కనుక స్థలం అని చెప్పేసి కోర్టు డిగ్రీ ఇచ్చినా సరే మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే, దీనికి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలి, అవసరమైతే వాళ్ళ కాంపెన్సేషన్ పెంచాలి.
పేదలు మధ్యతరగతి విద్యార్థులకు పట్టుకొమ్మల్లా నిలిచిన ఈ కాలేజీ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు పూర్వ విద్యార్థులపైనే కాదు కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులపైన ఉంది. ఈ క్రమంలో ప్రిన్సిపల్ వైఖరిపై విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా మిత్రులు విద్యార్థులు అందరం వెళ్ళి కలిస్తే ఆయన తలుపు వేసేసుకుని అరగంట పైబడి లోపల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఈ అవినీతిలో ఆయన కూడా ఎంత బాగుందనే అర్థమవుతుంది అందరికి. మేము వెళ్ళి విద్యార్థులుగా ఈ గోడ కట్టిన సెలవులించి రాగానే గోడ కట్టిన వెంటనే ప్రిన్సిపల్ ని కలిస్తే ఈ గోడ మంద కాదు ప్రైవేట్ వాళ్ళది, మనం అయితే స్పందిస్తాం కదా, మంద కాదు కాబట్టి మీరు నోరు మూసుకొని వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి అని స్పందించొద్దు, మీ పని మీరు చూసుకొని మంద అయితే మేమే ఏదైనా చేస్తామని చెప్పారు. పొట్టుగా ముందున్న స్థలం మందే, ఇది స్థలం మందే, ఎందుకంటే ఉడా కేటాయించిన స్థలం, ఇది ఉడా కేటాయించిన స్థలం, మంద కాకపోతే ఇంకెవరిదవుద్ది, కాలేజీ ఇదే, కాలేజీ ప్రిన్సిపల్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ స్థలాలన్నీ ఆక్యుపేషన్ గురవుతున్నాయి. ఇప్పటికీ కూడా గ్రౌండ్ లో కొన్ని అక్కడక్కడ బిట్ల ప్రకారం కొన్ని కోట్ల వాయిదా వేస్తున్నాయి. మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఆక్రమణ చేసిన స్థలాలు ఉన్నాయో ఇప్పటికీ అవన్నీ కూడా కృష్ణా కాలేజీకి ఇవ్వాలి. ప్రస్తుతం ఆక్రమణకు గురైన స్థలాల సంగతి అటుంచితే ఆక్రమణకు యత్నిస్తోన్న స్థలాలపై మరిన్ని కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ వైఖరి చూస్తుంటే కృష్ణ కళాశాల మొత్తాన్ని ఆక్రమించేటట్లున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.